MVR News కు స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రొసీడింగ్ ఆఫీసర్లకు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం నర్సాపూర్లో జరిగే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రొసీడింగ్ ఆఫీసర్లకు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, ఎన్నికల అబ్జర్వర్ జితేష్ పాటిల్ హాజరై సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. సిఐ నాగయ్య, ఎస్ఐ సత్యనారాయణ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రావడం కూడా జరిగింది. వాళ్ళు కూడా మన వాటి మీద రాయండి, మన పాస్పోర్ట్ మీదనే ఉంటుంది, ఎస్ఐ గారిది ఉంటుంది, సిఐ గారిది ఉంటుంది, నా నెంబర్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ డ్రైవ్ మీరు మీ పాయింట్కి వెళ్ళిన తర్వాత మీ స్టెరైల్ చేసేసుకోండి. మీ పరిధి ఏంటి, మీ కాంపౌండ్ ఏంటి, కాంపౌండ్ లో ఎవరే ఉన్నది, కాంపౌండ్ లేకుండా ఏదైనా బ్యారికేడింగ్ ఉందా, మన 100 మీటర్స్ ఎక్కడ, మీ పోలీస్ పోలింగ్ ఆఫీసర్ ఎవరు. అతను ప్రొవైడ్ చేసుకుంటాడు ఆ మెటీరియల్ అయినా, ఆ వర్క్ మ్యాన్షిప్ ఏదైనా, వాళ్ళు రావాలి. వాళ్ళు రావాలంటే నీకు ఆ కోఆర్డినేషన్ ఐడియా ఉండాలి. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు, అసిస్టెంట్ పిఓ ఎవరు ఉన్నారు అనేది మీకు తెలిసి ఉంటే, మీ జాబ్ మీకు ఆ పరిధిలో ఉన్న మీ ప్రెమిసెస్ లో మీ జాబ్ ఏంటనేది మీకు తెలిసి ఉంటే, ఆ రోల్ క్లారిటీ మీకు ఉంటే, యు కెన్ రిపోర్ట్ ద మ్యాటర్. అక్కడ కూడా కాకంటే వాళ్ళు కోఆపరేట్ చేయనప్పుడు అప్పుడు రూట్ ఆఫీసర్ అండ్ ఎస్ఐ గారు వాళ్లకు చెప్పాల్సి ఉంటది. డిన్నర్ గురించి మీకు ఏమి ఇబ్బంది లేదు, చూడడానికి రావడం జరిగింది. అండ్ ఇప్పుడే ఒక రూట్ ఆఫీసర్స్ ఒక బస్ వెళ్ళింది. అండ్ మిగతా ఇప్పుడు మైక్రో అబ్జర్వర్స్తో నేను ఇంట్రాక్షన్ చేస్తాను. అండ్ వాళ్ళు ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఒకసారి నేను రివైజ్ చేస్తాను. అది ప్రొఫార్మ వాళ్ళకి ఇంకా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వెళ్ళడం జరిగింది. ఐడి కార్డు ఉందా లేదా, అసలు ఓటర్ గుర్తింపు ఉందా లేదా, ఇవన్నీ వెరిఫికేషన్ మనకి సంబంధం లేదు. బట్ మన సెక్యూరిటీ, మన వన్స్ రిసీవ్డ్ బాక్స్ అంటే మళ్ళీ మనం రేపు సాయంత్రం అప్పై చెప్పేంత వరకు కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. మన అండర్స్టాండింగ్ నలుగురు ఉన్నాం కదా, ఇద్దరం పోయేస్తాం అని చెప్పంటే, మీకు తెలుసు ఎలక్షన్స్ లో వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. యాబ్సెన్స్ సంబంధించి ఏదో వెరీ ఎమర్జెన్సీ ఉంటే దట్ ఈస్ విల్ టేక్ కేర్, అలాంటి ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని బట్టి. నగరంలోని బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తల్లిదండ్రులు మంగళవారం ఉదయం ధర్నాకు దిగారు. నేటి నుంచి అడ్మిషన్లు ఓపెన్ అని చెప్పి అసలు సీట్లే లేవని పాఠశాల యాజమాన్యం చెబుతోందని ప్రిన్సిపాల్ ఛాంబర్ బయట వందల మంది తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. సీట్లు అమ్మేసుకున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. నర్సాపూర్ మండలం నారాయణపూర్లో మల్లెన జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ ఇస్రత్ ఫాతిమా అన్ని ఏర్పాట్లు చేశారు. నర్సాపూర్ మండలం నారాయణపూర్లో జాతర ఉత్సవాలు 4 రోజుల పాటు ఘనంగా కొనసాగుతున్నాయి.
ఉత్సవాలకు మంగళవారం ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హాజరై మల్లన్నను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ ఇస్రత్ ఫాతిమా, అబ్బూబాయి ఉప సర్పంచ్ దుర్గాగౌడ్ అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో బోనాలు, అగ్నిగుండాలు, స్వామివారి కళ్యాణం, బుర్రకథ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. వెంకన్నా గారికి, అబ్బు గారికి, మరి ఉప సర్పంచ్ దుర్గావాడ గారికి, వేదికపైనటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులు, సోదరులకు, సోదరులకు, మీ అందరికి పేరుపైన నాకు చేపట్ట నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మల్లెల జాతర సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఘనంగా సన్మానించి మరి మల్లెల దర్శనం చేసినటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జాతర నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించడం, ప్రతి సంవత్సరం కూడా మీ అందరితో పాటు మల్లన్న దర్శనం చేసుకోవడం ఒక ఆనందంగా మారింది. మరి ఆ మల్లన్న ఆశిస్తులు అందరిపైన ఉండాలని, మనమందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఆ మల్లన్న బిగించాలని, మన ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడే అందరూ చెప్పినట్టుగా శక్తి శ్యామలం కావాలని, మన కాళేశ్వరం నీళ్లు తొందరగా రావాలని, మన రైతు పంటలంతా కూడా మరి ప్రతి పంటలుగా మేము కూడా కోరుకుంటూ, ఇప్పుడే అన్న మరి ఇక్కడ బోర్ వేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ సరస్సు దగ్గర వేయించడం జరిగింది. కానీ గుడి దగ్గర కంపల్సరిగా వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక కోరుంటే బాగుంటుందని చెప్పేసి అంతా కూడా వేస్తా అని చెప్పడం చాలా సంతోషం. మరి గుడి నిర్మాణం అంతగా దేవుడు ఉన్నాడు, మల్లన్నని తన గుడి తనే నిర్మించుకోవాలా, ఏ విధంగా చేస్తాడో ఆ మల్లన్న తప్పకుండా చేస్తాడని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసేసా తీసుకుంటున్నాను. ద్రవిడ పితామహుడు పెరియార్ ను ఉద్దేశించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం తమిళనాడులో కలకలం రేపుతోంది. ఈ నెలంతా నల్లని దుస్తులు ధరించి రజనీకాంత్ నివాసం వద్ద నిరసనలు తెలిపారు. రజనీకాంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. அதாவது இது வந்து அவுட்லுக் ஹிந்து குரூப், இது வந்து 2017 இதுல எழுதியிருக்காங்க. 71 சேலம்ல வந்துட்டு அந்த ஊர்வலத்தில் வந்து ராமர் சீதை, அது வந்து உருவமைகள் வந்து உடையில் இல்லாமல் செருப்பு மாலை அணிச்சு அது வந்து ஊர்வலத்தில் வந்து கொண்டு வந்திருக்காங்கன்னு சொல்லி இதுலயே வந்துட்டு இல்லாத விஷயம் ஒன்று தான் ஒன்று சொல்லலை, கற்பனையாக ஒன்று சொல்லலை, மற்றவங்க சொன்னது தான் இதில் வந்த பேரை சொல்லியிருக்கேன். அண்ட் லக்ஷ்மணா பாத தர்ணி அங்கே வந்து அங்கேயிருந்து தர்ணா பண்ண அந்த லக்ஷ்மண சார் அவர்களும் வந்து அது வந்து உறுதிப்படுத்தியிருக்காங்க. ஸோ நான் வந்து இல்லாத ஒன்று சொல்லியிருக்கேன்னு சொல்லி சர்ச்சையாகிட்டு இருக்கு. நான் இல்லாத ஒன்றும் சொல்லலை, நான் கேள்விப்பட்டது இந்த மாதிரி மேகஸ் எழுதுறது தான் சொல்லியிருக்கேன். ஸோ இதுக்கு வந்து நான் மன்னிப்பு கேட்கணும், வருத்தத்தை தெரிவிக்கணும் அப்படின்னு சொல்கிறாங்க. சாரி, நான் மன்னிப்பு கேட்க முடியாது, வருத்தத்தை தெரிவிக்க முடியாதுன்னு சொல்லி தாழ்மையோடும் சொல்லிக் கொடுக்கிறேன். உங்க வீட்டை முற்றுகையிடக்கூடிய போராட்டங்களை ஏற்பாடு செஞ்சிருக்காங்க. இது வந்து உங்களுடைய அரசியல் வருகைக்கான ஒரு பயத்தை வந்து அவங்க முன்னோக்கி அப்படி நடத்துறாங்களா? இது அவர்கிட்ட தான் நீங்க கேட்கணும். இல்ல சார், இப்ப திருமாவளவன் உட்பட்ட அவங்க கூட சொல்லியிருக்காங்க, நீங்க சொன்ன கருத்து வந்து தவறான கருத்து. நான் இப்ப சொல்லிட்டேன், இப்ப சொல்லிட்டேன், கிளியர் பண்ணிட்டேன். இது ஆல்ரெடி கிளியரா இருக்கு, நடந்திருக்கு அப்படின்னு சொல்லி இந்த மாதிரி மேக்சின்ஸ் எழுதிருக்காங்க, அது கிளியர் பண்ணிட்டேன். பாடத்தில பொதுவாக இருந்தவங்க கூட அந்த அந்த சிச்சுவேஷன்ல இருந்தவங்க கூட இதை வந்து மறுத்து அவங்க வந்து ஆதாரத்தோட பல விஷயங்களை வந்து சமூக வலைதளங்களை கொடுத்துட்டு தான் வராங்க. பத்திரிகைன்னு ஒன்னு காட்டுறீங்க, அவங்க வந்து அன்னைக்கு களத்துல இருந்தோம்னு சொல்லிட்டு அவங்க அவங்களோட ஆதாரத்தை கொடுக்குறாங்க. இதை எப்படி பாக்குறீங்க? நான் பார்த்தது நான் சொல்றேன், அவங்க பார்த்தது அவங்க சொல்றாங்க. மூட நம்பிக்கை எதிர்த்து பேரணி நடத்தின நிகழ்வுக்கு எதிர்ப்பு தெரிவிச்சுதான் வந்து செருப்பு வீசினாங்க அப்படின்றாங்க. அதாவது வரலாற்றை ரஜினி மாத்தி பேசுறாரு அப்படின்ற கருத்து திராவிட விடுதலை கழகத்தால முன்வைக்கப்படுது. பத்தி இப்ப கிளியரா சொல்லிட்டேன், இப்ப நீங்களே கிளறீங்க. சரி, சில வந்து சில வந்து அதிருப்தியான சில 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 சம்பவங்களை வந்து மறுபடியும் நாம வந்து கொண்டு வரக்கூடாது. இது வந்து மறக்கக்கூடிய சம்பவம் இல்லை, ஆனா மறக்க வேண்டிய சம்பவம். ஓகே.
రాష్టంలో సూరత్ నగరంలోని రఘువీర్ టెక్స్టైల్స్ మార్కెట్ లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రఘువీర్ టెక్స్టైల్స్ మార్కెట్లోని 10 అంతస్తుల భవనంలో మంటలు రాజుకున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు పోలీసులు శ్రమిస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు హాస్టల్ మాన్యువల్ ను సవరించేందుకు పాలనా విభాగం నిర్ణయం తీసుకోవడంతో వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వింటర్ సెమిస్టర్ 2020లో రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులపై ఆలస్య రుసుము విధించకుండా ఉండేందుకు తాము హైకోర్టును ఆశ్రయించినట్లు జేఎన్యుఎస్యు అధ్యక్షురాలు ఐషే ఘోష్, వైస్ ప్రెసిడెంట్ సాకేత్ మున్ తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు హాస్టల్ మాన్యువల్ ను సవరించేందుకు పాలనా విభాగం నిర్ణయం తీసుకోవడంతో వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వింటర్ సెమిస్టర్ 2020లో రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులపై ఆలస్య రుసుము విధించకుండా ఉండేందుకు తాము హైకోర్టును ఆశ్రయించినట్లు జేఎన్యుఎస్యు అధ్యక్షురాలు ఐషే ఘోష్, వైస్ ప్రెసిడెంట్ సాకేత్ మున్ తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.